అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భరత్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే భరత్ రెడ్డి గారు. వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ పరిస్థితి ఎలా మారిపోయిందో మనం చూస్తున్నాం. ఆస్తుల గురించి వాదనలు జరుగుతున్నాయి, ఒకరికొకరు లెటర్ రాసుకుంటున్నారు. తల్లి చెల్లి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీలో కేసు వేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ పంచాయతీ జరుగుతున్న క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గురించి కూడా మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు తర్వాత చాలామంది మాట్లాడుతున్నారు, చంద్రబాబును టార్గెట్ చేస్తూ దీని వెనకాల ఆయన హస్తం ఉందన్నట్టు మాట్లాడే పరిస్థితి కూడా వస్తుంది. సో ఏమంటారు ఈ చర్చని? రాజశేఖర రెడ్డి చనిపోయి చాలా కాలం అయినప్పటికీ రాజకీయాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి చుట్టే తిరుగుతున్నాయి. ఒకవైపు ఆస్తుల గొడవ, మరోవైపు రాజకీయ వారసత్వ గొడవ. రాజకీయ వారసత్వంలో మనం చూసాం, ఆస్తులతో పాటుగా రాజకీయాలకు సంబంధించిన అంశాన్ని మనం 2-3 రోజులు చర్చించుకున్నాం. మధ్యలో విజయసాయి రెడ్డి వచ్చి అసలు రాజశేఖర రెడ్డి వచ్చే వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉందనే విధంగా మాట్లాడడం జరిగింది. అలాంటప్పుడు ఇది జరిగిపోయి దాదాపు 18 ఏళ్ళు 18 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా ఒకసారి ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉండడం జరిగింది జగన్మోహన్ రెడ్డి, తర్వాత అధికార పక్షంలో ఉండడం జరిగింది. ఒకవేళ అలాంటి ఇది జరిగి ఉంటే కేసైనా నమోదు చేయగలిగి ఉండాలి. 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చేయించాలని చెప్పిన సందర్భం లేదు. గతంలో చెప్పిన సందర్భం ఏంది, సోనియా గాంధీ రిలయన్స్ వాళ్ళతో కుమ్మక్కై చేయించారనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన ఆరోపణ. షర్మిల కూడా అదే ఆరోపణ చేసింది, పోయి కాంగ్రెస్ పార్టీలో చేరింది, అది వేరే విషయం. రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉన్నాయి దాని ప్రకారం వెళ్ళడం జరిగింది. నీకు ఏదైనా ఆధారాలు చూపించగలగాలి కదా, చంద్రబాబు నాయుడు చేయించాడు అని అన్నప్పుడు ఏదైనా ఆధారాలు చూపించగలగాలి. లేదంటే గతంలో ఏదైనా నువ్వు ఎఫ్ఐఆర్ నమోదు, తన ప్రభుత్వం 5 ఏళ్ల కాలం పూర్తి స్థాయిలో ఉంది, కేవలం చంద్రబాబు నాయుడు గారికి కేవలం 21 సీట్లు మాత్రమే రావడం జరిగింది, వీళ్లకు కంఫర్ట్ మెజార్టీ 151 సీట్లు రావడం జరిగింది, ఎంపీ సీట్లు కూడా భారీగా రావడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంలో ఎలాంటి ప్రస్తావన చేయకుండా ఇప్పుడు రాజకీయాలని డైవర్ట్ చేయడానికి, ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ఎందుకంటే తల్లి అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కానీ దేశవ్యాప్తంగా కూడా ఒక సెంటిమెంట్ ఎప్పుడు కూడా ఉంటుంది, చెల్లెను తల్లినే మోసం చేశారు, తల్లి మీదనే కేసు పెట్టారనేది ఒక సెంటిమెంట్ వెళ్తున్న సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయాలి. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మరొక వైపు అంటే ఇష్యూను, కొత్త ఇష్యూను తీసుకొస్తే ఈ ఇష్యూ వెనక్కి వెళ్ళిపోద్ది. కొత్త ఇష్యూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు భద్రం కాకుండా ఉండాలంటే పూర్తిగా ఇష్యూ టర్న్ చేయాలి. లేదంటే ఏమైంది, ఇప్పుడున్న గత వారం 10 రోజుల నుంచి మనం చూసుకున్నట్టయితే తల్లి మీద కేసు వేశారు, తల్లికి వేసిన ట్రాన్స్ఫర్ చేసిన ఆస్తుల్ని నాకే కావాలని అడుగుతున్నాడు, చెల్లికి ఆస్తులు ఇవ్వను అంటున్నాడు. అంటే ఇలాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చర్చలు ఒక గత వారం 10 రోజుల నుంచి నడుస్తున్నాయి. ఆ చర్చకు ముగింపు పలకాలి అంటే ఏం రావాలి, ఒక కొత్త చర్చ రావాలి. కొత్త చర్చ వచ్చినప్పుడు పాత చర్చ వెనక్కి పడిపోతుంటుంది. ఇప్పుడున్న రాజకీయాలు చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఏదో ఒక చర్చనీయాంశం అయినప్పుడు కొత్తది ఏదైనా దానికంటే పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు అది మరుగున పడిపోతుంది, లేకుంటే అది చర్చ టీవీలో కానీ పత్రికల్లో కానీ విశ్లేషణలు కూడా జరుగుతుంటాయి. ఆ విశ్లేషణ కొంచెం వెనక్కి వెళ్ళాలంటే మరొక అంశం డైవర్ట్ తీసుకురావాలి. ఆ డైవర్ట్ తీసుకురావడంలో విజయసాయి రెడ్డి సక్సెస్ అయ్యాడా లేదా అనేది మనకి ఒకవేళ ఈ చర్చ కనుక ఎంతమంది మీరు అన్నట్లు సార్, నిజంగా అలాంటి అనుమానం ఏదైనా ఉంటే రాజశేఖర రెడ్డి మరణానికి సంబంధించి ఏదైనా అనుమానం ఉంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు 5 సంవత్సరాల పాటు, ప్రధాని మోదీతో అంటగాగుతూనే ఉన్నారు, నిజంగా ఒక ప్రధానమైన డిమాండ్ అటు లోక్సభ రాజ్యసభల్లో తీయచ్చు, పర్సనల్గా కలిసినప్పుడు చెప్పొచ్చు, చేయొచ్చు కదా. వాళ్ళు చెప్పడం సరే, మోడీ చెప్తాడా చేస్తాడా లేదా అని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తాడు అంటే అట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్కి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి కదా, కొన్ని అనుమానాలు ఉంటాయి కదా, అనుమానాల మీద కూడా కేసు ఫైల్ చేయొచ్చు కదా. ఆ కేసు ఏమైంది, కొట్టేస్తారా లేదా అనేది జరిగింది కూడా ప్రమాదం. ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడే జరిగింది, దీని మీద మాకు కొన్ని అనుమానం ఉన్నాయి, దాని మీద ఒక ఎంక్వైరీ చేస్తున్నాం, ఆ ఎంక్వైరీ కమిషన్ ద్వారా తెలుసుకుందాం అసలు రాజశేఖర రెడ్డి మృతి ఏ విధంగా జరిగింది, దీని వెనుక కారణం ఎవరు అనేది ఒక ఎంక్వైరీ కమిషన్. ప్రతిదానికి ఎంక్వైరీ కమిషన్ వేస్తుంటే అనుమానాలు ఉన్న ప్రతిదానికి కూడా ఎంక్వైరీ చేస్తున్న సందర్భంగా రాజశేఖర రెడ్డి మృతిపై ఒక మేము ఒక ఏకసభ్య కమిషన్ సీనియర్ జడ్జో లేకపోతే రిటైర్డ్ జడ్జితో ఒక ఎంక్వైరీ ఇస్తున్నాం, రాజశేఖర రెడ్డి మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు కావాలని చెప్పి కనీసం ఆ ప్రయత్నం కూడా జరగలేదు కదా. ఆ ప్రయత్నం జరుగుంటే ఆ రిపోర్ట్ కనుక బయటపడి ఉంటే అప్పుడేమైనా అనుమానాలు చంద్రబాబు నాయుడు మీద, రిలయన్స్ వాళ్ళ మీద, లేకపోతే ఎవరి మీద, అది న్యాచురల్గా జరిగిన ప్రమాదమా అనేది తెలిసేది. ఇవన్నీ లేకుండా అధికారంలో ఉండి ఏం చేయలేకపోయి అధికారం కోల్పోయిన తర్వాత మరొక అంశం తన అంటే వ్యక్తిగత అంశము, కుటుంబ అంశం బయటికి వచ్చినప్పుడు దీన్ని బయటికి తీసుకురావడం మరొకసారి. రాజశేఖర రెడ్డి ఒకసారి మరణించారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు పదే పదే చంపుతున్నారేమో అనిపిస్తుంది మనకు. అవును,
ఇంకొకటి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం విజయసాయిరెడ్డితో చెప్పించినా ఇంకొకరితో చెప్పించినా ఎప్పటికప్పుడు వాళ్ళకి రాజకీయంగా అవసరం ఉంది అనుకుంటే కనుక వెంటనే తెర మీదకి తీసుకొచ్చేస్తూ ఉన్నారు. నిజంగా చాలామంది చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఇతనే ఉన్నాడేమో ఆయన మరణం వెనకాల, ఎందుకంటే చనిపోయిన తర్వాత సంతకాలు పెట్టే కార్యక్రమం కావచ్చు, తర్వాత ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చడం కావచ్చు, ఇవన్నీ చూస్తే కొమ్మదీసి ఆయనే ఉన్నాడా అని చెప్పి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు అంటే, ఇప్పుడు అవతలి వాళ్ళ మీద ఒకటి నెపాన్ని నెప్పే ప్రయత్నంలో తన మీద కూడా అనుమానాలు చాలా. మనం కేసులు చూస్తున్నా, పోలీసు కేసులు కొన్ని చేజ్ చేసే కేసులు ఉంటాడు, ఏదో వాడు దొంగతనం చేస్తాడు, చేసి వీడే వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు, వాళ్ళు పోలీసులు తిరిగి తిరిగి ఎంక్వైరీ చేస్తే వీడే ఒక దొంగ అని తేలిన సందర్భాలు మనం చాలా సందర్భంలో చూస్తూ ఉంటాం. అంటే అది ఎవరు ఇప్పటివరకు ఆరోపణలు బహిరంగంగా చేయలేదు. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఎవరు ఆరోపణలు చేయలేదు. నిజాన్ని చెప్పినట్టయితే రాజశేఖర రెడ్డి మరణం వరకు చంద్రబాబు నాయుడు హస్తం ఉందని చెప్పి ఏమైనా అనుమానాలు వీళ్ళు వ్యక్తం చేసింది ఏంటంటే రిలయన్స్ గ్రూప్ వాళ్ళు చేయించారు, దానికి కారణం ఇక్కడ గ్యాస్ కు సంబంధించింది, రాజశేఖర రెడ్డి తీసుకొని ఇవ్వలేదు అనేది రిలయన్స్ గ్యాస్ కు సంబంధించింది, దాని మీద వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అనుమానాలని నివృత్తి చేసుకోవడానికి యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో వీళ్ళు కనీసం యూపీఏ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళ ఎంపీలు ఉన్నారు, మాకు రాజశేఖర రెడ్డి మృతిపై మీ రాజశేఖర రెడ్డి, వాళ్ళు మా రాజశేఖర రెడ్డి కాకుండా మీ పార్టీకి చెందిన మీ ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి మీద హత్యకు సంబంధించి హత్య అది న్యాచురల్ డెత్ కానీ మా హత్య అనే మాకు అనుమానాలు ఉన్నాయి, వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మా కుటుంబ సభ్యులుగా అడుగుతున్నాం, మీరు చేయాలని చెప్పి ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు లోక్సభలో డిమాండ్ చేయలేదు, యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు, కనీసం అక్కడ ప్రస్తావించని కూడా లేదు. అంటే అప్పటి నుంచి లేని అనుమానాలు ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చారేది ఒకటి, అది రాజకీయంగా లబ్ధి పొందడానికి కాకుండా ఎందుకు వస్తాయి. ఒకవేళ డిమాండ్ ఉంటే మొదటి నుంచి కూడా అదే డిమాండ్ చేసినట్టయితే చంద్రబాబు నాయుడు అనుమానాలు ఉన్నాయని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేసుకుంటే ఆ డిమాండ్కి ఇప్పుడు అర్థం ఉండేది. కానీ దాంతోపాటుగా నీ ప్రభుత్వంలో ఏదైనా చర్యలు తీసుకోవడానికి పూనుకున్నట్టయితే, ఆ చర్యలు అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు కనుక అడ్డుపడినట్టయితే అప్పుడు అనుమానాలు వ్యక్తమైంది. ఎలాంటి అనుమానాలు లేకుండా, ఎలాంటి ఆరోపణలు లేకుండా డైరెక్ట్గా చంద్రబాబే ఉండొచ్చు అని చెప్పి చనిపోయిన 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు చెప్పడం ద్వారా తెలుస్తున్నదంటే ఖచ్చితంగా ఒక ఇష్యూను డైవర్ట్ చేయడం, దాన్ని రాజకీయంగా లబ్ధి పొందడానికి తప్పిస్తే వేరే అంశం. చాలామంది ఇప్పుడు ఈ ఆరోపణని మనం చెప్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితి అయితే ఉండదు. నేను ఇంకొకటి సార్, ఇప్పుడు వాళ్ళ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది, ముందేం చెప్పారు గుండెపోటు వల్ల చనిపోయారు, తర్వాత తెలిసింది ఆ రక్తపు మరకలు తుడవటం కావచ్చు, అది గొడ్డలు పోటని, ఆ తర్వాత చెప్పి ఫస్ట్ మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం చేశారు, నారాసుర వారి రక్త చరిత్ర అని చెప్పి సాక్షిలో పెద్ద బ్యాన్ రేటం కూడా రాశారు. అంటే అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం జరిగిందనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి రాజశేఖర రెడ్డి విషయంలో కూడా అలాగే జరుగుతుందని భావించవచ్చుగా. ఖచ్చితంగా అలాంటి అనుమానాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వం 5 ఏళ్ల కాటు పాటు ఉండే. వివేకానంద రెడ్డి హత్య విషయంలో కానీ, రాజశేఖర రెడ్డి మరణం గురించి కానీ వాస్తవాలు బయటకు తీసుకురావడానికి వాళ్ళకు అవకాశం ఉండే. ఇప్పుడు ఒక ఎంక్వైరీ కమిషన్ వేసినట్టయితే వాళ్ళు ఎంక్వైరీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ను బయట పెట్టినట్టయితే ఆ రిపోర్ట్ ఆధారంగా నువ్వు చెప్తే ఇప్పుడు సాక్ష్యాధారాలు ఉండేది. ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి రిపోర్ట్ లేకుండా ఒక రాజకీయపరమైన ఆరోపణగా చూస్తే తప్పిస్తే దీనికి వాస్తవానికి దూరంగా ఉందని చెప్పొచ్చు. అయితే దీని ద్వారా వాళ్ళు లబ్ధి పొంద లబ్ధి ఏంటంటే అట్లీస్ట్ ప్రజల్లో రాజశేఖర రెడ్డి మీద ఉన్న ఇమేజ్, రాజశేఖర రెడ్డి మీద ఇప్పటికి కూడా ప్రజల్లో కొంత సానుభూతి, ప్రజల్లో ఆయన పట్ల అభిమానం ఉన్న అభిమానాన్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి మలుచుకోవడం జరిగింది, ఒకసారి సీఎం అవ్వడం జరిగింది. అంటే మళ్ళీ మళ్ళీ అదే ప్రయోగం చేయడం ద్వారా ఎంతవరకు లబ్ధి జరుగుద్ది ఇప్పుడు, అంటే బయటపడే ప్రయత్నమా, అంటే కుటుంబంలో ఉన్న విభేదాలని కొంతవరకు పరిష్కరించుకునే ప్రయత్నమా, లేదంటే కుటుంబంలో సభ్యుల మీద ఈయన చేసిన ఆరోపణలు కానీ ఈ ఆస్తి తగాదాలకు తనించి బయట ప్రపంచం ఈయన మీద వ్యతిరేక ముద్ర రావడానికి ప్రయత్నం కానీ మనం చూడవచ్చు. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ రెడ్డి గారు.